ఏందన్నా ఈ చదువుకోవాల? ప్రతిరోజు నువ్వేనా టీవీ ఓపెన్ చేస్తే అవినాష్ అన్న? వెళ్తే వెళ్ళాను ఎంక్వైరీకి, తప్పేముంది? ఈ రోజు నువ్వు ఎంక్వైరీకి వెళ్ళేదానికి ఎందుకు అంత భయం ఎందుకు నీకు? సిబిఐ పేరు వింటేనే, సిబిఐ నీ దగ్గరకు వస్తుందంటేనే గజ గజ వరికి పోతున్నావు, వెనకడుగు వేస్తున్నావు. రేపొస్తా మాపొస్తా, రేపొస్తా మాపొస్తా లేఖలు రాస్తున్నావు. ఏమైనా లవ్ లెటర్లా రాసేదానికి ప్రతిరోజు కూడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన సమస్యల మధ్య ప్రజలు సతమతం అవుతున్నారు. మధ్యలో నీ దైద్రప గోల ఒకటి, నీ ఏదో గోల ఒకటి. నువ్వు అరెస్ట్ అవుతావా అవ్వవా, నువ్వు ఎంక్వైరీకి వెళ్తావా వెళ్ళవా, ఏంది ఏదో గోల అంతా? పోతే వచ్చిన లాస్ ఏంది నీకు? వచ్చిన భయం ఏంది? వచ్చిన ఇబ్బంది ఏంది? ప్రతిసారి లేఖలు రాసుకోవటమే, నేను రేపు వస్తాను మాపు వస్తాను స్కూల్లో పిల్లోడు మాదిరి. జో ఈ రోజు జ్వరం వచ్చింది, రేపు మోషన్ సైన్, ఎల్లుండి కాలు నొప్పి వచ్చిందని. సరే మొదటి రోజు వెళ్ళలేదు, నాకు వెంటనే చెప్పలేదు అన్నావు. రెండోసారి నాకు నియోజకవర్గంలో పనులు ఉన్నాయి, నేను రాలేను అన్నావు. మూడోసారి నా వల్ల కాలేదు, ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదు అన్నావు. ఈ రోజు ఏకంగా తల్లి గారికి బాగలేదు అంటున్నావు, తల్లి గారికి గుండె నొప్పి వచ్చింది, హాస్పిటల్ జాయిన్ చేసి ఆవిడ చూసుకోవాలి అంటున్నావు. ఈ రోజు ఆవిడకి నిజంగా హెల్త్ బాగోకపోతే, ఆవిడకి నిజంగా గుండె నొప్పి వచ్చి ఉంటే ఎందుకన్నా ఇన్ని రోజులు ఇంకా కర్నూలు హాస్పిటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? రోజు నువ్వు తలుచుకుంటే విదేశాలు పంపించచ్చు అమ్మగారిని. ఈ రోజు మీ అమ్మగారికి మంచి వైద్య సేవలు అందించవచ్చు, విదేశాలకు వెళ్తే మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా చేయొచ్చు. ఈ రోజు నువ్వేం గరీబోడివి కాదు కదా, డబ్బులు లేనివి కాదు కదా, తినేదానికి తిండి లేకుండా ఉండేవాడివి కాదు కదా, వేలాది కోట్ల రూపాయల డబ్బులు మూలుగుతున్నాయి నీ దగ్గర. నువ్వు తలుచుకుంటే విదేశాల నుంచి డాక్టర్లు రావచ్చు, లేకుంటే నువ్వే ప్రత్యేకమైన విమానం ఎక్కించి, ప్రత్యేకమైన ఎయిర్ అంబులెన్స్ ఎక్కించి అమ్మగారిని విదేశాలు పంపించవచ్చు, ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. ఇవన్నీ చేయకుండా నా దగ్గరకు పోలీసు వాళ్ళు రావద్దు, నా దగ్గరకు సిబిఐ వాళ్ళు రావద్దు, నా దగ్గరకు మీడియా వాళ్ళు రావద్దు. మీడియా వాళ్ళు వస్తున్నావు వాళ్ళని గుర్తిస్తావాయా? సిబిఐ వాళ్ళు వస్తున్నావు వాళ్ళని బెదిరిస్తావాయా? వాళ్ళని అడ్డుకుంటావాయా? అది హాస్పిటల్ అనుకుంటున్నావా? నీ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నావా? హాస్పిటల్లో పేషెంట్లు పోనీవాయా? పేషెంట్లు చూసేదానికి వచ్చిన వాళ్ళ దగ్గరకు రానివాయా? వాళ్ళ బంధువులు రానివాయా? నీ వల్ల, నీ ఒక్కడి వల్ల అక్కడ ఉన్న పేషెంట్లు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. మీ కుటుంబమే ఎంత, మీ ఫ్యామిలీ ఎంత, మీ వైఎస్ కుటుంబమే ఎంత? అవినాష్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు మీ అన్న ముఖ్యమంత్రి, మీ అన్న వల్ల రాష్ట్రం మొత్తం అడుగు తినిపోయింది, రాష్ట్ర ప్రజల మొత్తం సతమతం అవుతున్నారు, ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఈ రోజు నీ వల్ల హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా ఇబ్బంది పడాలా? ఈ రోజు నిజంగా మీ అమ్మగారికి బాగోకపోతే, మీ తల్లి గారికి బాగోకపోతే అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి పంపించు, నువ్వేం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు తలుచుకుంటే చిట్టుక, ఇలా చిట్టుకేస్తే వైద్యులు దిగి వస్తారు. కోట్ల రూపాయలు పెట్టే ఖర్చు పెట్టే దమ్ము నీ దగ్గర ఉంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మంచి ఎక్విప్మెంట్ ఇవ్వచ్చు, బ్రతికించుకోవచ్చు, ఆవిడ ఆరోగ్యకరంగా బయటికి తీసుకురావచ్చు, తప్పే ఉంది? ఈరోజు సిబిఐ ఎంక్వైరీ పోయేదానికి భయం. ఈరోజు నువ్వు మీ బాబాయ్ని చంపలేదు, నువ్వే చెప్తున్నావు కదా మా బాబాయ్ అంటే నాకు ప్రాణం, మా బాబాయ్ని అత్యంతంగా ప్రేమించాను, మా బాబాయ్ కోసం నేను ఎంపీ టికెట్ని కూడా త్యాగం చేద్దాం అనుకున్నాను, కానీ మా బాబాయ్ నా మీద ప్రేమతోటి తాను ఎంపీ కాకుండా నన్ను ఎంపీగా చేసి నాకు ప్రచారం చేశాడని నువ్వే పలుమార్లు చెప్పావు, అనేక మార్లు చెప్పావు. ఆ రోజు బాబాయ్ చావుకు కారణం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నువ్వు 10 సార్లు చెప్పావు. అదే పోయి చెప్పు సిబిఐ ముందు, సిబిఐ ఎంక్వైరీ అదే చెప్పు. ఎంక్వైరీకి పోయేదానికి వెనకడికి వేస్తావు ఏందన్న? నువ్వు భయపడితే ఎట్లా? మీరు భయపెట్టవేంటన్న పులివందల పులులు? మీరు భయపడతారా? మీరు భయపడతారా? ఈరోజు మీడియా వాళ్ళని గుర్తిస్తారాయే, అందరి మీద అడ్డుపడతారాయే, బయటికి రావాయే, హాస్పిటల్ ఏం చేస్తున్నావు తెలియదాయే, ఏంది ఏదో గోల అంతా టీవీ ఓపెన్ చేసిన దగ్గర నుంచి? ఒకసారి పో ఎంక్వైరీకి పో, ఏమవుతుంది? ఈరోజు మీ నాయనగారు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు కదా పాపం, ఉదయభాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. మీ నాన్నగారి పరిస్థితి కూడా కనుక్కో ఒకసారి, జైల్లో ఏంటి, తింటున్నాడా తినట్లేదా, సరిగా ఉన్నాడా లేడా, ఆయన గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు ఎంక్వైరీకి వెళ్తేనే కదా ఇవన్నీ తెలిసేది. ఈరోజు సిబిఐ వస్తుందంటే గజ గజ వణికిపోతున్నావు, మీ అమ్మగారి పేరుతో నువ్వు కూడా హాస్పిటల్లో కూర్చుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు అవినాష్ రెడ్డి గారు. మీ బాబాయ్ని నువ్వు చంపకపోతే, మీ బాబాయ్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎవరు హత్య చేయించారు, ఈ హత్యకు గల కారణాలు ఎవరు, ఇవన్నీ నీకు తెలిసి ఉంటే వెళ్ళి సిబిఐ ఎంక్వైరీలో సిబిఐ అధికారులకు చెప్పు, అంతేగాని కొంపలో కూర్చో, భయపడి దాక్కోకు, బయటికి రా. మీ అమ్మగారిని చూసుకునే దానికి మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోరా మీ అమ్మగారిని, చెప్పండి. ఈరోజు నువ్వు ఎంక్వైరీకి వెళ్తావు, అమ్మగారు హెల్త్ బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్నయ్య కదా, ఆయన చూసుకుంటారు కదా, దగ్గర నుండి చూసుకోలేడా? ఒక ముఖ్యమంత్రి ఆయన చూసుకోవడం తెలియదా? ఆయన చిటుకు వేస్తే డాక్టర్లు వెళ్ళరా? హైలీ ఎక్విప్డ్, అన్ని వెళ్తాయి పరికరాలు, అన్ని వెళ్తాయి డాక్టర్లు వెళ్తారు, ఆవిడ బాగు చేస్తారు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వెళ్ళు ఎంక్వైరీకి వెళ్ళు. దీనికోసం మళ్ళీ కేంద్ర బలగాలు రావాలా, పోలీసులు రావాలా? వందల వేల సంఖ్యల్లో అసలే రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, మళ్ళీ వీటన్నిటికీ గుర్తించేదానికి మళ్ళీ ప్రజాధనమే పెట్టాలా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి పోలీసు వాళ్ళు ఉట్టిగా రారు కదా, వ్యాన్లన్నీ వేసుకొని రావాలి కదా, దానికి పెట్రోల్ డీజిల్ కొట్టాలి కదా, ఆ డబ్బు కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నట్టు. కాబట్టి ప్రజల మీద ఇంకా భారం వేయమాకండి అవినాష్ రెడ్డి గారు, వెళ్ళండి సిబిఐ ఎంక్వైరీకి అటెండ్ అవ్వండి. మీరు నిర్దోషులు అయితే బయటకు వస్తారు, నిజంగా మీ బాబాయ్ని మీరు చంపకపోతే ప్రశాంతంగా అవ్వకుండా బయటకు వస్తారు, లేదు మీ బాబాయ్ని మీరే చంపేశారు అనుకుంటే లోపల కూర్చుంటారు. అది న్యాయస్థానం తేల్చేస్తుంది కదా ఆ తీర్పుని. ఒకసారి వెళ్ళి న్యాయస్థానాలను గౌరవించండి, సిబిఐ అధికారులను గౌరవించండి, పోలీస్ అధికారులను గౌరవించండి. వెళ్ళి మీరే వెళ్ళి, నాకు మా బాబాయ్ చావుకి ఎటువంటి సంబంధం లేదు, ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి నేను కారకుణ్ణి కాదని చెప్పేసి మళ్ళా ఉద్దేశండి సిబిఐ అధికారుల ముందు. మీరు నిర్దోషులుగా బయటకు రావాలి కదా, మీ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ ఇలా
భయపడి దాక్కోకండి, పరువు పోతుంది.